హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనకు టీఎస్పీఎస్సీ నుంచి రెండు ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే రావడం జరిగింది. దాంతోపాటు డిఎస్సి పరీక్షల షెడ్యూల్ కావచ్చు, టెట్ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మనకైతే రావడం జరిగింది. వాటికి సంబంధించిన ఎగ్జామ్ డేట్స్ కూడా అయితే మనకు రిలీజ్ చేశారు. సో వాటన్నిటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో అయితే చూద్దాం. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి. మీకు యూజ్ అయ్యేటువంటి ప్రతి ఇన్ఫర్మేషన్ మన ఛానల్ ద్వారా అందించడం జరుగుతుంది. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, ఖచ్చితంగా లైక్ చేయండి. ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి, రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను, మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. సో మొదటగా మనం టీఎస్పీఎస్సీ నుంచి వచ్చినట్టు అప్డేట్ చూద్దాం, తర్వాత డిఎస్సి పరీక్షల షెడ్యూల్ కావచ్చు, టెట్ నోటిఫికేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే చూద్దాం. సో టెట్ నోటిఫికేషన్ కోసం వెయిట్ చేసిన ప్రతి ఒక్కరు వీడియోని అయితే లైక్ చేయండి. సో ఇక్కడ మొదట మనం టీఎస్పీఎస్సీ సంబంధించినటువంటి అప్డేట్ కనుక చూసినట్లయితే మనకు ఇక్కడ ఏడబ్ల్యూఈ రిక్రూట్మెంట్కి సంబంధించి ఇక్కడ ఒక వెబ్ నోట్ అయితే మనకు రిలీజ్ చేయడం జరిగింది. వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్స్ డేట్ అండ్ సెషన్ వైజ్ లిస్ట్ ఆఫ్ ఆల్ టికెట్ నెంబర్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అని చెప్పేసి ఇచ్చారు. సో వీటికి సంబంధించి ఇక్కడ మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేటువంటిది ఇక్కడ మనకు వారి యొక్క హాల్ టికెట్ వైజ్గా ఇక్కడ మనకు డేట్ వైజ్ అయితే ఇవ్వడం జరిగింది. ఏ డేట్న ఎవరికి ఉంటాయి, ఏ సెషన్లో ఎవరికి ఉంటాయి అని చెప్పేసి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. ఎవరైతే దీనికి సెలెక్ట్ అయినట్టు అభ్యర్థులు ఒకసారి మీరు టీఎస్పీఎస్సీ వెబ్సైట్కి వెళ్ళి ఈ పీడిఎఫ్ను డౌన్లోడ్ చేసుకొని చూడండి. దీనిలో మనకు సివిల్ ఇంజనీరింగ్ సంబంధించిన వాళ్ళకు ఎప్పుడు ఉంటాయి, సో వాళ్ళకి సంబంధించిన మనకి ఇక్కడ డేట్ వైజ్గా హాల్ టికెట్స్ అయితే మనకి ఇవ్వడం జరిగింది. సో ఆ పర్టికులర్ సెషన్లో ఇక్కడ డేట్ అండ్ సెషన్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అని చెప్పేసి 18th రోజు మధ్యాహ్నం 2 PM ఉండేటువంటి మెంబర్స్ ఎవరు, అంటే ఏ హాల్ టికెట్ వారికి ఉంటుంది అనేటువంటి డీటెయిల్స్ తోటి మనకి టీఎస్పీఎస్సీ నుంచి ఏడబ్ల్యూఈకి సంబంధించినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించిన అప్డేట్ ఒకటి వచ్చింది. ఇంకా దాంతోపాటుగా మనకు గ్రూప్ వన్కి సంబంధించినటువంటి అప్డేట్ కూడా చూడవచ్చు. యాక్చువల్లీ మనకు గ్రూప్ వన్ అప్లై చేసుకోవడానికి ఈరోజు లాస్ట్ డేట్ అయితే ఉండేది. సో మనకు 14th March అయితే లాస్ట్ డేట్ ఇచ్చారు. అయితే దీన్ని మళ్ళీ మనకు ఎక్స్టెండ్ చేస్తున్నట్టు ఇక్కడ 16th వరకు ఎక్స్టెండ్ చేస్తున్నట్లు ఒక ప్రెస్ నోట్ అయితే రిలీజ్ చేసింది. ఎందుకంటే చాలామందికి సంబంధించి ఈ అప్లై చేస్తున్నప్పుడు ఓటీపీస్ అయితే రాలేదు. సో ఆ ప్రాబ్లం ఉందని చెప్పేసి మన ఛానల్ సబ్స్క్రైబర్స్ కూడా చాలామంది అయితే కాల్ చేశారు. సో ఇంకా 2 డేస్ టైం ఇచ్చింది కనుక ఇంకా ఎవరైనా అప్లై చేసుకోకుండా ఉన్నట్లయితే అప్లై చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. 16th వరకు అయితే టైం ఉంది. సో ఇవి మనకు టీఎస్పీఎస్సీకి సంబంధించినటువంటి అప్డేట్స్. సో నెక్స్ట్ మనకు డిఎస్సి షెడ్యూల్కి సంబంధించి కూడా ఒక ప్రెస్ నోట్ అయితే మనకు రిలీజ్ కావడం జరిగింది. ఇక్కడ మీరు చూడవచ్చు ప్రెస్ నోట్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ముఖ్యంగా డిఎస్సి ఎగ్జామ్ షెడ్యూల్కి సంబంధించిన డేట్స్ అయితే ఇక్కడ 22 డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో యాక్చువల్గా ఈ డేట్స్ ఇచ్చినటువంటి ఈ టైంలో మనకు దీనికి సంబంధించి కూడా ఇక్కడ మనకు అప్లికేషన్ డేట్ను కూడా ఎక్స్టెండ్ చేశారు. సో యాక్చువల్లీ మనకు 4th ఇక్కడ చూసినట్లయితే 4th March వరకు అయితే మార్చి నుంచి మనకి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ కాగా, సో వీటికి సంబంధించి మనకు ఎప్పుడు లాస్ట్ డేట్ ఉందంటే ఏప్రిల్ 4th వరకు లాస్ట్ డేట్ ఇవ్వడం జరిగింది. ఏప్రిల్ 3rd వరకు లాస్ట్ డేట్ ఇచ్చారు. అయితే ఏప్రిల్ 3rd వరకు ఉండేటువంటి ఈ ఏదైతే ఆన్లైన్ అప్లికేషన్ ఇప్పుడు మళ్ళీ ఇక్కడ మనం చూసినట్లయితే మార్చ్ 20 వరకు ఇస్తున్నట్లయితే ఇచ్చారు. చాలా లాంగ్ అయితే ఇచ్చారు. మరి ఇది మార్చ్ 20 వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ ఈ డేట్ని ఇక్కడ నుంచి మనకి ఎక్స్టెండ్ చేస్తున్నట్లయితే ఇవ్వడం జరిగింది. అంటే మార్చ్ 4th నుంచి స్టార్ట్ చేస్తే ఏప్రిల్ 20th వరకు మీరు అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. ఇక దాంతోపాటు ఇక్కడ డిఎస్సి 2024 విల్ బీ కండక్టెడ్ టెంటిటివ్లీ ఫ్రమ్ ద 17/7/2024 టు 31/7/2024. అంటే మనకు ఆన్లైన్ విధానంలో కండక్ట్ చేయబోతున్నారు. అంటే జూలై 17 నుంచి వెళ్ళి జూలై 31 మధ్య ఈ వీటికి సంబంధించినటువంటి ఎగ్జామ్ షెడ్యూల్ ఉండబోతున్నట్లు మనమైతే అర్థం చేసుకోవచ్చు. ఇది కూడా మనకు ఆన్లైన్ ప్రాసెస్లో ఎగ్జామ్ కండక్ట్ చేయబోతున్నట్లు ఇక్కడ ఒక ప్రెస్ నోట్ అయితే రిలీజ్ చేశారు. సో దాంతోపాటుగా మనకు టెట్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా రావడం జరిగింది. సో టెట్కి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. చాలామంది తెలిసినటువంటి విషయం, గత 1 అవర్ బ్యాక్ ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నట్లు ఒక ప్రెస్ నోట్ అయితే రిలీజ్ అయింది. అయితే వీటికి సంబంధించి ఇక్కడ మనకు మార్చ్ 27 నుంచి ఏప్రిల్ 10 వరకు మీరు ఆన్లైన్లో టెట్ దరఖాస్తులకు సంబంధించి మీరు అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మే 20 నుంచి జూన్ 3 వరకు, అంటే ఇది కూడా మనకు ఆన్లైన్ విధానంలో కండక్ట్ చేయబోతున్నారు. అంటే జూన్ 3 వరకు ఎగ్జామ్స్ అయితే ఉంటాయి. సో దాని తర్వాత మనకు జూలైలో డిఎస్సి ఉంటుంది, అండ్ జూన్ 9 గ్రూప్ 1 ప్లిమ్స్ అనేటువంటి ఎగ్జామ్ ఉంది. దాంతోపాటుగా ఆగస్ట్లో ఇది గ్రూప్ 2కు సంబంధించినటువంటి షెడ్యూల్ అయితే ఇవ్వడం జరిగింది. దాంతోపాటుగా జూన్లోనే మళ్ళీ మనకు 2 ఎగ్జామ్స్ ఉన్నాయి, హెచ్డబ్ల్యూఓ కావచ్చు, అదేవిధంగా అండ్ రీసెంట్గా ఇచ్చినటువంటి డిఓఓ ఎగ్జామ్ కావచ్చు. అంటే మనకు జూన్ నుంచి స్టార్ట్ చేస్తే మనకు అప్ టు ఆగస్ట్ సెప్టెంబర్ దాకా ప్రతి మంత్లో 1 or 2 ఎగ్జామ్స్ అయితే ఉన్నాయి. సో మీ సమయం అయితే వృధా చేయకండి. సో ఇప్పుడు ఎవరైతే ఇప్పటి వరకు ప్రిపేర్ అయినటువంటి అభ్యర్థులు ఇంకా ఎక్కువగా మీరు ప్రిపేర్ అయ్యేటువంటి ప్రయత్నం చేయండి. ఈ టైంలో కనుక మీ సమయాన్ని వృధా చేస్తే మీరు నష్టపోయేటువంటి ఛాన్స్ ఉంటుంది. సో కంపల్సరీ ఒక టైం టేబుల్ పెట్టుకొని మీరు సీరియస్గా ప్రిపేర్ అయినట్లయితే ఈ మల్టిపుల్ ఎగ్జామ్స్కి మీరు ప్రిపేర్ అవుతున్నప్పుడు టైం అనేది ఎక్కువ అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు డిఎస్సి ప్రిపేర్ అయ్యే వాళ్ళు గ్రూప్ 2కు ప్రిపేర్ అవుతారు, కొంతమంది టెట్కు ప్రిపేర్ అవుతారు, కొంతమంది డిఏఓ, ఇట్లా చాలా ఎగ్జామ్స్ ఉన్నాయి. ఆ ఎగ్జామ్స్లో ఒక్కొక్క సబ్జెక్ట్ అనేది డిఫరెంట్గా ఉంది కనుక మీకు టైం అనేది చాలా అవసరం. టైం వేస్ట్ చేయకండి. ఎక్కువగా
మీ ప్రిపరేషన్కు టైం కేటాయించేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇది మనకు డిఎస్సికి సంబంధించిన ఎగ్జామ్స్ అనేటువంటిది జూలైలో ఉండబోతున్నట్లు ఇచ్చారు. టెట్ వచ్చేసి మనకు మే 20 అంటే మే లాస్ట్ వీక్లో మనకు ఉండబోతున్నట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ గ్రూప్ 1 సంబంధించి 2 డేస్ అయితే మనకు ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ ఎక్స్టెండ్ చేశారు. సో ఇవి మనకి ఇప్పుడే వచ్చినటువంటి మేజర్ ఇంపార్టెంట్ అప్డేట్స్. సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి, వాళ్ళకు కూడా ఇది యూస్ ఉంటుంది. కనుక మన ఛానల్ యొక్క టెలిగ్రామ్లో జాయిన్ కావండి. సో దాంట్లో కూడా రెగ్యులర్గా అప్డేట్స్ అనేది షేర్ చేస్తుంటాను. అండ్ డిఎస్సికి సంబంధించి మన దగ్గర గణితం కంటెంట్ ఎస్ఏ స్కూల్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి ఫుల్ కోర్సు ఉంది, ఇంకా డిఓకి సంబంధించిన ఫుల్ కోర్సు ఉంది. అండ్ ఎస్జిటికి సంబంధించినటువంటి టెస్ట్లు అనేది కండక్ట్ చేస్తున్నాం. ప్రతిరోజు ఒక టాపిక్ ఇచ్చి ఆ టాపిక్ వైజ్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. చాలా ఎక్సలెంట్గా ఈ ప్రోగ్రామ్ అయితే నడుస్తుంది. దీనిలో ఫ్రీ కంటెంట్ కూడా ఒక టెస్ట్ ఉంటుంది, మీరు చూసిన తర్వాత నస్తే ఇది తీసుకునే ప్రయత్నం చేయండి. ఇంకా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3కి సంబంధించినటువంటి ఆన్లైన్ కోర్సెస్ కూడా ఉన్నాయి. ఒకసారి మీరు మన యాప్కి వచ్చి చూసి నస్తే వాటికి సంబంధించిన కోర్స్ అయితే తీసుకోండి. సో ఇది ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ.